హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సండే స్పెషల్. సో సండే స్పెషల్ అంటేనే స్పెషల్గా ఉంటుంది కదా. ఆ ఆదివారం కొంతమందికి టైం పాస్, కొంతమందికి ఎట్లా ఉంటుంది ఆదివారం, ఈరోజు రావు గారు ఏం చెప్తారు అని కొంతమందికి. సరే, నాకైతే ఏంటంటే ఆదివారం వచ్చింది అంటే ఈరోజు స్పెషల్ కదా, ఏదో ఒకటి చెప్పాలి. లెట్ మీ సే సంథింగ్. అంటే ఏం లేదు, ఎట్లా చెప్పాలి, ఒక రకంగా నేను ఎడిక్ట్ అయిపోయినట్టున్నాను ఈ సండే వీడియోస్కి. సండే ఏదో చెప్పాలి, ఏదో ముచ్చటించాలి, ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని ఏదో మాట్లాడుకుంటారు కదా, ఈరోజు ఏం దేని గురించి ఏదో. ఇప్పుడు ఎట్లా అంటే ఏదైనా అనుకుని కూర్చుని ఒక టాపిక్ని ఎంచుకుని ఆ టాపిక్ మీద డిస్కస్ చేసుకుందామని కూర్చోరు కదా, న్యాచురల్గా కూర్చుంటారు. కూర్చుంటే అది న్యాచురల్గా ఏదో ఆ మాట ఈ మాట అలా అలా వచ్చేస్తుంటుంది. ముఖ్యంగా పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళ అనుభవాలు మనకు ఉపయోగపడతాయి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చుని ఏదైనా మాట్లాడుకుంటుంటే వెళ్ళి ఆ పక్కనే ఆ దగ్గరలోనే ఉండి వాళ్ళు మా ఏం మాట్లాడుకుంటున్నారో, దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారో వినాలి అనే కుతూహలం ఉండేది. వ్యవసాయం గురించి మాట్లాడినా వినేవాడిని, రాజకీయాల గురించి మాట్లాడినా వినేవాడిని. అంటే వినటం ద్వారా చాలా నేర్చుకుంటాము అనేటటువంటి ఆ ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఫ్రాన్సిస్ బేకన్ అని ఒక గ్రేట్ ఎస్సేయిస్ట్ ఫ్రమ్ ఇంగ్లండ్, ఆయన అంటాడు, రీడింగ్ మేక్ ఎట్ ఎ ఫుల్ మ్యాన్, రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్, అండ్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్. గొప్ప గ్రేట్ ఎస్సేయిస్ట్ ఆయన. రీడింగ్ మేక్ ఎత్ అంటే రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ ఫుల్ మ్యాన్. చదువుతూ ఉంటే చదవటం వల్ల గ్రంథపట్నం అంటాం కదా, రీడింగ్ వల్ల చాలా చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే పుస్తకాలు రాసిన వాళ్ళు, అవి రాసిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ నాలెడ్జ్ని అంతా మన ముందు పెడతారు. వాళ్ళ నాలెడ్జ్ మనకు వచ్చేస్తున్నది కదా, వీఆర్ ఎక్వైరింగ్. రీడింగ్ మేక్ ఎత్ ఎ ఫుల్ మ్యాన్, విల్ బికమ్ ఫుల్. అందుకని బుక్ రీడింగ్ వాళ్ళని చూడండి. ఈడైనా పుస్తకం పురుగు అంటారే, పుస్తకం పురుగు అంటే పాఠ్య పుస్తకాలు చదువుతుంటారు, అది కాదు. మామూలుగా ఆ నవల ఈ నవల కనిపించిందల్లా చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, ఎక్కువ చదువుతుంటారు చూడండి. రీడింగ్ హ్యాబిట్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళల్లో మనకి మెచ్యూరిటీ కనబడుతుంది. ఎందుకని వాళ్ళు ఎంతోమంది చెప్పినటువంటి విషయాల్ని చదివి 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 ఇక్కడ మైండ్లో పెట్టుకున్నారు. మెచ్యూరిటీ, కొంచెం ఒక రకమైన మెచ్యూరిటీ వస్తుంది. బాగా బుక్ రీడింగ్ చేసేవాళ్ళలో మెచ్యూరిటీ ఎక్కువ కనబడుతుంది. గమనించారా, రీడింగ్ మేక్ ఎత్ ఎ ఫుల్ మ్యాన్, అలాగే రైటింగు ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఎగ్జాక్ట్ రైటింగ్ అంటే ఏంటంటే మనం చెప్పాలనుకున్నది చెప్తాం కదా, అందుకని రైటింగు ఎన్ ఎగ్జాక్ట్గా ఉంటుందని ఎగ్జాక్ట్ మ్యాన్ అంటాడు ఆయన. అండ్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్. రెడీ అంటే ఏంటి, ఇమీడియట్, టైం ఏమి ఉండదు, దెర్ ఇస్ నో టైం గ్యాప్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, సో బిట్వీన్ యూ అండ్ మీ దెర్ ఇస్ నో టైం గ్యాప్. వాట్ ఎవర్ ఐఎమ్ డెలివరింగ్, నేను డెలివరీ చేసేదంతా మీకు వచ్చేస్తున్నది, మీరు వినేస్తున్నారు. కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్. రెడీ అంటే ఈ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఈజ్ దేర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి పోనీ, అది రెడీ కదా. నేను నాకు పుస్తకాలు చదవటం అంటే చాలా పిచ్చి, చాలా చాలా చదివేసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అసలు స్కూల్ మాట ఎట్లా ఉన్నా అది ఏది కనిపిస్తే చదివేసేవాడిని. మరి కాలేజ్ లెవెల్లో అయితే మరి నా రూమ్ నిండా ఊరికే పడి ఉండేవి, ఎక్కడ ఏవో ఉండేవి, అంటే రకరకాల పుస్తకాలు ఉండేవి. తర్వాత యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ వరకు కూడా బాగానే ఎక్కువ రీడింగ్ చేసేవాడిని. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో లైఫ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మరి తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది రీడింగు. నాకు రీడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఎక్కువ ఏంటంటే మరి ఎవరైనా మాట్లాడుతుంటే చెప్తుంటే వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు విందాం అనుకునే అనే ఇది ఉండేది నాకు. సో అట్లాగే ఇప్పుడు సండే మాట్లాడటానికి టాపిక్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదో సడన్గా ఏదో వస్తుంది, ఎవరితోనో మాట్లాడతాం, ఏదో అంటారు, ఏదో ఇష్యూ వస్తుంది, చలో ఈ ఇష్యూ మీద మాట్లాడితే బాగుంటుంది కదా,
ఎవరు అన్నారు నాకు, కార్ డ్రైవింగ్ అంటే, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే భయం అని. అవునా? అవును కదా, నిజమే కదా. నేను చూశాను చాలామందిని, కార్ డ్రైవింగ్ నాకొద్దు బాబు, నేను వెళ్ళను బాబు, నేను నేర్చుకోను బాబు అనే టైప్, ఆడ మగ ఇద్దరు కూడా. మరి అది ఏమిటది, ఎందుకు అలా అనుకుంటున్నారు? అట్లా అనిపించింది నాకు ఏంటంటే, లెట్ మీ టాక్ అబౌట్ ఫియర్ సైకోసిస్ ఆర్ పెరోనియా అంటారు కదా, టెక్నికల్గా దాన్ని పెరోనియా అంటారు. అంటే సినోనిమ్స్ అనుకోండి, ఫియర్ సైకోసిస్. యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ కాదండి, యాక్చువల్గా లివింగ్ క్రీచర్స్కి ఒక నాలుగు లక్షణాలు ఉంటాయని చెప్పి మన శాస్త్రం చెప్తున్నది. ఆహారం, భయం, నిద్ర, మైథునం, ఈ నాలుగు ఉంటాయట. ఆహారం, ఫుడ్ తింటాం, ఆహారం, భయం, నిద్ర. ఆహారం, నిద్ర చూసారా ఎంత ఇంపార్టెంటో, ప్రతి జీవికి ఆహారం, నిద్ర రెండు ఉంటాయి. ఎక్సెప్షన్స్ వదిలేయండి, చేపలు అసలు నిద్రపోవు అంటారు, అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎక్సెప్షన్స్ గురించి మేము మాట్లాడక్కర్లా. ఆహారం, భయం, నిద్ర, మైథునం అనేది సృష్టి, లేకపోతే సృష్టి నడవదు కదండి, ఆగిపోతుంది అంతే. ఏముంది, సృష్టి కంటిన్యూ అవటానికి, నడవటానికి అది భయం అనేది తీసుకోండి. అందులో నిద్ర, ఆహారం అనేది తెలియని విషయం ఏముంది. ఎందుకంటే బ్యాటరీ, నిద్ర అనేది ఏంటంటే ఈ బ్యాటరీ రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ శరీరానికి గ్యాప్ కావాలి, రెస్ట్ కావాలి. రెస్ట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్లే, అది నిద్ర లేకపోతే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఏమవుతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మరి ఫియర్ ఏంటి? జీవులకున్న నాలుగు ప్రత్యేకమైన లక్షణాల్లో భయం అనేది ఒకటి. ఫియర్ ఏమిటా? ఫియరుని చెప్పాలంటే, ఫియర్ అంటే భయం, మా మీనింగ్ అందరికీ తెలుసు కదా, డర్ అంటాం హిందీలో. ఫియర్ని మన సైకాలజిస్ట్ అనండి, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ మాస్టర్స్ అనండి, ఎట్లా డిఫైన్ చేస్తారంటే, ఫియర్ యాక్చువల్గా ఎఫ్ అంటే ఫాల్స్ అని, ఈ అంటే ఇమోషన్ అని, ఏ అంటే అపియరింగ్, ఆర్ అంటే రియల్ అని. చూడండి, ఫియర్ అంటే ఫాల్స్ ఇమోషన్ అపియరింగ్ రియల్. ఎక్కడ చదివాను, ఎక్కడ చాలా సంవత్సరాలు అయింది, సడన్గా గుర్తొచ్చింది. ఫాల్స్ ఇమోషన్ అపియరింగ్ రియల్ లేదా ఫాల్స్ ఇమోషన్స్. భయం అనేది ఒక నిజము కాని అసత్యమైనటువంటి ఇమోషను. అంటే మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఇమోషన్స్, ఈ విషయం నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఇమోషన్స్. ఈ ఇమోషన్స్ని హార్నెస్ చేసుకోవటమే లైఫ్ అంటే. లైఫ్ అంతా కూడా మనిషి దేనికి స్ట్రగుల్ అవుతాడంటే, దేనికి బానిస అవుతాడంటే, ఇమోషన్స్కి బానిస అవుతాడు. ఐ రిపీట్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ ఇమోషన్స్. దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మాయా. మనకి మన దీనిలో, సంస్కృతిలో, భారతదేశ సంస్కృతిలో, పురాణాల్లో చెప్పేది మాయా అంటాం కదా, లేనిది ఉన్నట్టుగా భావించడం, ఉన్నది లేనట్టుగా అనుకోవటం, దాన్ని మాయా అంటాం. కల్పితమని రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇది దిస్ ఎ పార్ట్ ఆఫ్ మాయా. ఇమోషన్స్, హ్యూమన్ మైండ్లో వేవ్స్, థాట్ వేవ్స్ ఉంటాయి కదా, అవి దే ప్రొడ్యూస్ ఇమోషన్స్. దుఃఖం వస్తుంది, ఏదో చూడరాని సన్నివేశం చూసినప్పుడు దుఃఖం వస్తుంది, వినరానిది విన్నప్పుడు దుఃఖం వస్తుంది, బాధ కలిగినప్పుడు దుఃఖం వస్తుంది,
ఒక్కోసారి ఎదుటివారి బాధను చూస్తే, బాధను చూస్తే దుఃఖం వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఇమోషన్. పట్టరాని ఆనందం కలుగుతుంది. ఆహా, అందెను నేడే అందని జాబిల్లేని ఏదో పాట ఉంది. జగమే మారినది మధురముగా ఈవేళ, చూసారా కొన్ని పాటలు ఎట్లా ఉంటాయో. ఒక రకమైన అంటే రిజాయిస్, ఎక్స్టసీ, ఆనందం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇమోషనే. ఈ ఇమోషను ఈ ఫీలింగ్స్కి, ఈ ఫీలింగ్స్కి ఇమోషన్స్కి కనెక్షన్ ఉంది కదా, అంత డీప్గా దానికి సబ్జెక్ట్ వెళ్ళక్కర్లేదు. ఇక్కడ సైకాలజీ మీద భాష్యం చెప్పటం లేదు నేను, మీరు వినటం లేదు, అది వదిలేయండి. ఈ ఇమోషన్స్, మనం ఈ ఇమోషన్స్కి బానిసలం. అవుట్ బస్ట్ ఆఫ్ ఇమోషన్స్, ఈ అవుట్ బస్ట్ ఆఫ్ ఇమోషన్స్ అన్కంట్రోలబుల్ లెవెల్కి వెళ్ళినప్పుడు, అంటే కంట్రోల్, ఇప్పుడు ఇమోషన్స్ ఉంటాయి, వస్తాయి, ఆ ఇమోషన్స్ని మనం మోస్ట్లీ కంట్రోల్ చేస్తాం, హార్నెస్ చేస్తాం, అంతేగాని ఆ ఇమోషన్స్కి వి డోంట్ గివ్ ఇన్. కొంచెం హద్దులు దాటి పైకి వెళ్ళినప్పుడు, హద్దులు దాటి పైకి ఇమోషన్స్ పైకి వచ్చినప్పుడు అక్కడ అబ్నార్మాలిటీ వస్తుంది. ఆ ఇమోషన్ అబ్నార్మాలిటీ రూపు సంతరించుకుంటుంది. ఆ అబ్నార్మాలిటీ దట్ ఈజ్ అన్డిజైరబుల్. ఫియర్ కూడా అలాంటి ఇమోషనే అని చెప్తారు సైంటిస్టులు. అంటే ఫాల్స్ ఇమోషన్. ఆ ఫియర్ దేనివల్ల వస్తుంది? ఇమోషన్ అనేది వస్తుంది, ఆ ఇమోషన్ నుంచి భయం వస్తుంది. ఇప్పుడు ఎదురుగా ఏదో ఒక క్రూర జంతువు, క్రూర మృగం, లేకపోతే పెద్ద పాము, లేకపోతే పులో సింహం అట్లాంటిది ఏదో చూసామనుకోండి, భయం వస్తుంది కదా. లేదు టెరిఫిక్ మూవీస్, దెయ్యాలు భూతాలు సినిమాలు ఉన్నాయనుకోండి, అట్లాంటి సన్నివేశం చూసినప్పుడు భయం వస్తుంది. అంటే ఒకటే, ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు. ఇట్లా అక్కడ ఏమవుతున్నది, ఇమోషను భయం రూపంలోకి వస్తున్నది, కన్వర్ట్ అవుతున్నది, అది కొద్దిగా ఎక్కువైంది, ఎక్కువైనప్పుడు అది ఇబ్బంది పెడుతుంది, అది ఎక్కువైనప్పుడు ఇబ్బంది పెడుతుంది. అది కాన్స్టెంట్గా ఉంటే ఆ ఫియర్ అనేది, భయం లాంటి ఆ ఫాల్స్ ఇమోషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, రిపీటెడ్గా ఉంటే, రిపీట్ అవుతూ ఉంటే, అప్పుడేమవుతుందంటే బ్రెయిన్లో ఏదో పార్ట్, కొన్ని పార్ట్లు ఉంటాయి కదా, దానికి సంబంధించి ప్రతిదానికి డివిజన్. బ్రెయిన్ చూడటానికి 200 గ్రాములే కానీ ఆ 200 గ్రాముల్లో చాలా డివిజన్స్ చాలా ఉంటాయి. అసలు అది హ్యూమన్ బాడీ మరి దీన్ని ఎలా చెప్పాలి, చాలా కష్టం, చాలా కాంప్లెక్స్ కదా. సర్జీ బ్రెయిన్ స్పెషలిస్టులు కూడా చెప్పలేని వింత అది మిస్టరీ. సో అక్కడ పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఎక్కడో అది ఏమవుతుందంటే అది ఉండిపోతుంది. సైకాలజీ ప్రకారం చెప్పాలంటే, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఇది సబ్ కాన్షియస్ లెవెల్లో డిపాజిట్ అయిపోతుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, కాస్మిక్ కాన్షియస్ మైండ్, ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ దగ్గరికి వెళ్ళక్కర్లేదులేండి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మోస్ట్లీ మనం కాన్షియస్గా యాక్ట్ చేస్తున్నాం కదా, పనిచేస్తున్నాం, మాట్లాడుతున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ సైలెంట్గా ప్రతిదీ రికార్డ్ చేస్తుంది, అక్కర్లేనిది, అవసరమైంది, అవసరం రాంది. మనకి విమానాల్లో ఏదో ప్రమాదం జరిగితే బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉందో, బ్లాక్ బాక్స్ అంతా రికార్డ్ చేస్తుందని బ్లాక్ బాక్స్ కోసం ఎదుగుతారు ఫస్ట్, అందులోంచి ఏం జరిగింది, ఎలా జరిగిందో అది చెప్తుందని. అలాగే ఈ బ్లాక్ బాక్స్ లాంటి మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిదీ తీసుకుంటుంది. అయితే కొన్నిటిని రీడ్ ఓన్లీ మెమరీగా కాకుండా పెర్మనెంట్గా దానికి ఒక గది ఏర్పాటు చేసి ఆ గదిలో పెట్టేస్తుంది దీన్ని, దానికి ఒక అకామిడేషన్ ఇచ్చేస్తుంది. అంటే మనం ఈ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోతుంది దానికి. ఆ సాఫ్ట్వేరు
అలాంటి సిచ్యువేషను ఆ సన్నివేశం దానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ కానీ సిచ్యువేషన్ కానీ ఆ మనిషి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు ఆ గదిలో పులి ఉంది, ఆ గదిలోకి వెళ్తే కదా మీద పడుతుంది, గది దగ్గరికి వెళ్ళినప్పుడు అరుస్తుంది రోరింగ్ లేకపోతే ఇంకోటి కదా, దాని దగ్గరికి వెళ్తే కదా అది అరుస్తుంది లేదా మీద పడుతుంది పట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇది అంతే, ఒక పంజరంలో పెట్టిన పులిలాగా సింహంలాగా ఏంటంటే అది అలా ఉంటుంది, దానికి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంటుంది. ఆ సిచ్యువేషను ఆ కనెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మనిషి అక్కడ అది ట్రిగ్గర్ అవుతుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేస్తుంది కదా ఆల్రెడీ, ఇది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన తర్వాత ఏమవుతుంది చెప్పాల్సిన పని ఏముంది, దట్ విల్ యాక్ట్. కారు డ్రైవింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈత నేర్చుకోవటం గురించి, అమ్మో నాకొద్దు నేను వెళ్ళను నేను ఈత కొట్టను, చూసారా? అంటే మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఈత గురించి వాటి గురించి ఏముంది, స్విమ్మింగ్ పూల్ తప్ప ఇంకా వాళ్ళు బియాండ్ దట్ వెళ్ళలేరు. మా కాలంలో మేము కాలువలు ఉండేవి, కాలువలో నీరు పారుతుండే, కాలువలు చెరువులు ఎక్కడ పడితే అక్కడ, మరి కోస్టల్ ఏరియాలో పుట్టి పెరిగాను కదా నేను, ఎక్కడ చూసినా నీళ్ళే, ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ అళ్ళలు అందులోకి వెళ్ళిపోవటం దూకేయటమే, అలా అంత పిచ్చుండేది. హే కొంతమంది చూసేవాళ్ళు అమ్మో నేను దిగను, అసలు వాడు నీళ్ళలో దిగేవాడే కాదు, వాడు ఒడ్డు నుండి చూసేవాడు అంతే. అంటే నీళ్ళలో దిగితే మునిగిపోతానేమో అని, లేదు ఈత కొట్టలేనేమో అని. నిజానికి నాకు కూడా పెద్ద ఈత ఏం రాదు, మేము నేర్చుకున్నది ఏమి అంత పెద్ద గొప్పగా ఏమి నేర్చుకోలేదు, కానీ భయం వేసేది కాదు. అంటే నీటి భయం, ఆ భయం, ఈ భయం అని వాటికి చాలా పేర్లు ఉన్నాయి ఇంగ్లీష్లో. అమ్మో నేనా ఈత నాకొద్దు నేను నేర్చుకోను నేను నీళ్ళలో దిగను, అంటే నీళ్ళలో దిగితే పడిపోతానేమో చచ్చిపోతానేమో, ఆ నీళ్ళలో సుడిగుండం లాగేస్తుందేమో. అంటే వాళ్ళ మైండ్లో డిపాజిట్ అయిపోయింది ఈ థాట్స్, ఇలా ఆలోచించి ఆలోచన తరంగాలు. ఏదో ఒకటి రెండు సినిమా సిచ్యువేషన్స్ చూస్తుంటారు, లేకపోతే ఎక్కడో ఏ సినిమాల్లోనో టీవీల్లోనో ఎక్కడో ఏ చూస్తుంటారు కదా. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు మోగ మనసుల సినిమా అనుకుంటారు, మోగ మనసుల సినిమాలో లాస్ట్లో సావిత్రి నాగేశ్వరరావు వెళ్ళిపోతారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు, పారిపోతారు ఒక రకంగా చెప్పాలంటే. మరి అక్కడ భయంకరంగా చూపిస్తాడు గోదావరి, ఆ రోజుల్లో మరీ ఎక్కువ ఉండేదేమో బహుశా, పాపికొండల ఏరియా అది ఇది చాలా డీప్గా ఉంటుంది కదా, పాపికొండలకి వెళ్ళే దారి పోలవరం నుంచి బియాండ్ దట్. సో నాకు కొంచెం భయం వేసింది అట్లా ఆ సిచ్యువేషన్, చాలాసార్లు అంత బాగా చూపించాడు గోదావరి అలా ఇది అంతా. అట్లా ఏంటంటే మైండ్లో డిపాజిట్, ఇట్లా అయితే అమ్మో ఇట్లా అయితే సుడిగుండాల్లో పడిపోతారు, సుడిగుండాల్లో చిక్కుని చనిపోతారు, అమ్మో నీళ్ళలో సుడిగుండాలు ఉంటాయి. సో ఈ ఆలోచన తరంగాలు ఎక్కువగా ఆలోచన తరంగాలు వచ్చి ఎక్కువ ఆలోచిస్తూ రిపీటెడ్గా పీరియాడికల్గా ఆలోచిస్తూ ఏం చేస్తాడంటే ఆ మనిషి తనకు తెలియకుండానే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోతుంది లోపల, అది తిన్నగా వెళ్ళి స్వాతి ముత్యము స్వాతి నక్షత్రంలో నీ వర్ష బొట్టు ఆ స్వాతి ముత్యం అదే ఆ ముత్యపు చెప్పులో పడి అది ముత్యం అయిపోతుంది అంటారు కదా, స్వాతి చినుకు అంటారు కదా, అట్లా వెళ్ళిపోయి సీడింగ్ అయిపోతుంది. సీడింగ్ అయిపోయి ఇది ఎలా ముత్యంగా తయారవుతుందో అక్కడ వాళ్ళ మైండ్లో సీడింగ్ అయిపోయి మైండ్లో ఏమవుతుంది అది, నో స్విమ్మింగ్ అమ్మో చాలా ప్రమాదం, ఈత చచ్చిపోతాం, నీళ్ళలో దిగితే చచ్చిపోతాం, ఇదిలా ఇలాంటి ఆలోచన. అందుకని నీళ్ళు అంటేనే భయపడిపోతారు. అసలు నువ్వు నీళ్ళు పడవద్దు, స్టీమర్ ఎక్కాయంటే కూడా స్టీమర్ నేను ఎక్కను, స్టీమర్ మునగదని ఏంటి గ్యారంటీ. షిప్ ఎక్కంటే అమ్మో షిప్ అయితే మాత్రం తుఫాన్లు అయ్యి వస్తే, సముద్రంలో తుఫాన్లు అవి వస్తే పెద్ద పెద్దవి, అప్పుడు షిప్ మాత్రం ఏంటి గ్యారంటీ, షిప్ మునిగిపోయే షిప్పులు లేవా. ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ తీసుకో ఏమైంది అంటాడు మాట్లాడితే, అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే టైటానిక్ చూడు ఎలా మునిగిందో, షిప్పులు అయితే మునగవా. ఇవన్నీ ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసండి, ఆల్రెడీ ఆ అబ్బాయికి లోపల సాఫ్ట్వేర్ ఒకటి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా, అక్కడికి వచ్చినప్పుడు కనెక్ట్ అయినప్పుడు ఎవరో పదా మనం క్రూజ్ షిప్లో వెళ్ళిపోదాం, క్రూజ్ షిప్లో సరదాగా బ్రహ్మాండం ఉంటుంది, లేదా మెడిటేరేనియన్ క్రూజ్ అట,
మెడిటరేనియన్ క్రూజ్ అంటే వన్ ఆఫ్ ది టాప్ ఫేమస్ క్రూజ్ షిప్పుల్లో అదొకటి. యూరప్ అంతా చూపిస్తారు, యూరప్ స్పెయిన్ అవన్నీ ఇట్లా అన్నీ చూపిస్తారు, ప్యారిస్లు అవన్నీను. అది సమ్మర్లో ఉంటుంది కదా, మే నెలలో ఎప్పుడో ఉంటుంది, ఒక 1 వీక్ 10 డేస్ అంత ఉంటుంది అది. మెడిటరేనియన్ క్రూజ్ షిప్లో వెళ్దాం సముద్రంలో బ్రహ్మాండం, అమ్మమ్మ నాకొద్దు నాకొద్దు నేను రాను, అమ్మ షిప్పా నేనా అంటాడు. ఎందుకని ఆ షిప్ పేరు రాగానే అతను రిలేట్ అయిపోతాడు. అతను సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్ ఏంటంటే దానికి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా వాడు ముందు తీసుకొచ్చి పెడుతుంది. ఏది యూట్యూబ్లో ఏదైనా ఒకటి షేర్ మార్కెట్ ఒక వీడియో చూస్తే కోకల్లుగా షేర్ మార్కెట్కి సంబంధించిన బోల్డన్ వీడియోలు వచ్చేస్తాయి. అది ఎట్లా అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కాపీ కొట్టిందే వాళ్ళు. సబ్ కాన్షియస్ మైండ్కి కూడా ఆ పవర్ ఉంది. అప్పుడు అదే చెప్పిస్తుంది మన చేత. టైటానిక్ చూడు గుర్తుచేస్తుంది, టైటానిక్ చూడు ఎలా మునిగిపోయిందో, అంత గొప్ప షిప్పు, అంత బాగా కట్టినటువంటి గొప్ప షిప్పు, అదే టైటానిక్ మునిగిపోలేదు అంటాడు సీరియస్గా. అది ఆలోచన తెస్తుంది మైండ్, అమ్మమ్మ నాకొద్దు అంటాడు. టైటానిక్ గుర్తుకొస్తుంది, ఇంకా నేను వెళ్ళను. కానీ అలాగే డ్రైవింగ్ గురించి మాట్లాడితే, అంటే చిన్న ఎగ్జాంపుల్స్, ఎక్కువ పెద్ద పెద్ద అక్కర్లేదు, 100 ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. బై ప్రొఫెషన్ నేను టీచర్ని కావటం వలన ఏంటంటే ఇలాగ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం, ఎక్కువగా మాట్లాడటం అది ఒక అలవాటు, బ్యాడ్ హ్యాబిటే ఒక రకంగా. డ్రైవింగ్, అమ్మో నేనా నేను డ్రైవింగ్ చేయను, నేను ఏ డ్రైవింగ్ అంటే నేను కారు డ్రైవర్ని పెట్టుకుంటాను, నేను ఎందుకు టెన్షను, నేను ఎందుకు నడపాలి కారు అంటాడు. విషయం అది కాదు, డ్రైవింగ్ అంటే భయం అతనికి. అతనికి ఆ భయం ఎప్పుడొచ్చింది, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటుంది, మధ్యలో ఎప్పుడో వచ్చి ఉంటుంది, మోస్ట్లీ ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ గురించి మాట్లాడక్కర్లేదులేండి. ఎందుకంటే పాత కాలంలో ఎప్పుడు కార్లు ఉన్నాయా, ఇలాంటివి ఏ ఉండుంటాయి, కానీ కార్లు లేవు కదా. మోస్ట్లీ కారు తీసుకున్నట్లయితే, వాహనానికి తీసుకున్నట్లయితే ఈ జన్మదైతే. సో అంటే కారు నడుపుతూ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్స్ చూడటం, లేకపోతే అట్లా ఏదో తన మైండ్లో పెట్టుకున్నాడు, ఏంటి రికార్డ్ అయిపోయింది, అమ్మో కారు రిస్క్, అమ్మతో యాక్సిడెంట్ అయితేనో బోల్డ్ ట్రాఫిక్, మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదుటోడు కరెక్ట్గా వస్తాడని ఏంటి గ్యారంటీ, యాక్సిడెంట్ అయితేనో, యాక్సిడెంట్ చూడు వాడికి యాక్సిడెంట్ అయ్యి ఏమైందో, తర్వాత వీడు యాక్సిడెంట్ చేశాడు ఏమైంది, వీడు పోలీస్ కేసు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నాడు, అమ్మో ఎందుకులే అంత రిస్క్, అదేదో డ్రైవర్ని పెట్టుకుంటానులే, కారు అవసరం, కారు ఎందుకులే అనుకుంటాడు, కారు అవసరమైతే నేను డ్రైవర్ని పెట్టుకుంటాను అంటాడు. డబ్బులు ఎక్స్ట్రా పడేస్తాడు కానీ డ్రైవింగ్ నేర్చుకోడు. లేడీస్ దే ఆర్ నో ఎక్సెప్షన్. ఇప్పుడు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఒకటే కదండి, సమానమే కదా. లేడీస్ కూడా నేను చూశాను, మా అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా తీసుకున్నట్లయితే చాలామంది లేడీస్ చదువుకున్న వాళ్ళు కూడా డ్రైవింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. దే డోంట్ థింక్ ఆఫ్, దే డోంట్ ట్రై, దే డోంట్ వెంచర్ టు డూ దట్. ఒకవేళ నేర్చుకున్నా, కొంతమంది నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేయరు, డ్రైవర్ని పెట్టుకుంటారు, డ్రైవర్ని తీసుకుని వెళ్తారు. సో లేడీస్కి జెంట్స్కి ఉన్నది కామన్ ఇష్యూ, అయితే లేడీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లేడీస్కి జెంట్స్కి ఒక తేడా ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. ఒక తేడా ఏంటంటే ఇమోషనల్గా లేడీస్ ఆర్ మోర్ ఇమోషనల్, లేడీస్ ఆర్ మోర్ సెన్సిటివ్. ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడటం లేదు, లేడీస్ బై నేచరు దే ఆర్ మోర్ సెన్సిటివ్, దే ఆర్ మోర్ ఇమోషనల్, హైలీ ఇమోషనల్. మీరు చూసారా దీన్ని ఏమంటాము మనం, హిస్టీరియా అంటారు, మీరు విన్నారా అట్లాంటిది, లేకపోతే ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్ అని హిస్టీరియా అని అట్లా ఏవో కొన్ని ఉంటాయి కదా, హిస్టీరికల్ అంటారే, అవి యాక్చువల్గా ఇమోషనల్ అవుట్ బర్స్ట్ వల్లే వస్తుంది. అది ఫిట్స్ తర్వాత అదే హిస్టీరియా ఇట్లాంటివి ఉన్నాయి కదా కొన్ని కొన్ని అబ్నార్మల్, ఇవి అవి ఇమోషన్స్ అబండెన్స్ ఆఫ్ ఇమోషనల్ అవుట్ బర్స్ట్, ఇమోషనల్ అవుట్ బర్స్ట్ వల్ల ఇట్లాంటివి వస్తాయి. సో దే ఆర్ మోర్ సెన్సిటివ్ అండ్ దే ఆర్ మోర్
ఇమోషనల్, హైలీ మోర్ మోర్ ఇమోషనల్, ఇట్లా 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 చెప్పుకుపోతే ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళకి. వాళ్ళలో ఇట్లాంటి ఫియర్ సైకోసిస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేనా డ్రైవింగా, అమ్మో నేను నడపగలనా, అమ్మో యాక్సిడెంట్ అవుతాయేమో, అమ్మో నేను ఇట్లా, నేను ఎవరో ఒక ఆవిడ చెప్తుంటే విన్నాను, నేను డ్రైవింగ్ చేస్తాను కానీ చేయగలను కానీ నాకు భయం అబ్బా, నేను బయట సిటీ సిటీ లిమిట్స్లో లేకపోతే మెయిన్ రోడ్ల మీద, హైవేల మీద, వాటి మీద, కొంచెం హైవేలు కూడా పర్వాలేదు కానీ ఈ సిటీలో ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే నాకు భయం. లేకపోతే ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే కారు నేను నడపను, అంటే పార్కింగ్ పార్కింగ్ పెట్టడానికి అటు తీసి ఇటు తీసి బ్యాక్ చేసి బయటికి తీసి పైన తీసి, అసలు కారుని ప్రాపర్గా పార్కింగ్ చేయటం, తర్వాత కారుని బ్యాక్ చేయటం, బ్యాక్ చేసి మళ్ళీ తీయటం, అంటే ఉన్న స్మాల్ ఏరియా ఉంటుంది. ఢిల్లీలో అయితే చాలా ఘోరంలేండి, అసలు ఎంత చిన్న ఇట్లా నేరోగా ఉంటుంది, ప్లేసే ఉండదు, ఎక్కడైనా ప్లేస్ ఉండదు. ఢిల్లీ అన్ని కార్లే కదా, ఇంకే ఉంటాయి. ఢిల్లీలో ఏముందండి చూడడానికంటే కార్లే, ఏముండదు, అన్నీ కార్లే. మొత్తం మిగిలిన మూడు మహానగరాల్లో మొత్తం కలిపి ఎన్ని కార్లు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ కార్లు ఒక్క ఢిల్లీలో ఉన్నాయి. అది నేను ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మరి ఎందుకని ఢిల్లీలో అన్ని కార్లు తెలియదు. సో అంత నేరో సిచ్యువేషన్లో అలా జాగ్రత్తగా వీళ్ళు ఎక్స్పర్ట్లేండి, అలవాటు అయిపోయింది వీళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో కార్ని బ్యాక్ చేయటం, కార్ని ప్రాపర్గా పార్కింగ్ చేయటం, అది అసలు బ్రహ్మ విద్య అంటే. అట్లా ఎవరో ఒక ఆవిడ చెప్తుంటే నేను విన్నా, నమ్మో నాకు కారు పార్కింగ్లో అవి కష్టం, నేను చేయలేను, కారు బ్యాకింగ్ చేయలేను, లేకపోతే ట్రాఫిక్లో వెళ్ళలేను. అంటే అది దే హ్యావ్ డిసైడెడ్, అంటే నేను ఇలా ఇది చేయలేను, అది చేయలేను, నాకు ఇది రాదు, అది రాదు అని వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నారు, చెప్పేసుకున్నారు, తనకు తాను నిర్ణయం డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుంది అది? రాదు కదా, నాకు రాదు అన్నదే వస్తుందా? నేను పాడలేను అన్నవాడు పాడతాడా? అటెంప్ట్ కూడా చేయడు, ఒకవేళ అటెంప్ట్ చేసినా ఫెయిల్ అవుతాడు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడగలను అనుకున్నవాడే మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మాట్లాడతాడు. అమ్మో యూట్యూబ్ ఛానల్లో నిలబడి మాట్లాడటమా, ఏం మాట్లాడాలి, మాట్లాడాలంటే ఏదోగా ఉంటుంది అని అనుకున్నవాడు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాడండి, మాట్లాడే కదా. సో ఆ ఫియర్ సైకోసిస్ ఉంటుంది కొందరికి, స్విమ్మింగ్ విషయంలో కావచ్చు, కొంతమందికి డ్రైవింగ్ విషయంలో కావచ్చు, కొంతమంది కుకింగ్. చూడండి, నేను చూశాను స్వయంగా, అమ్మో నేనా, నేను స్టవ్ దగ్గరికి వెళ్ళను, నేను వెలిగించలేను, నాకు భయం. స్టవ్ అంటే ఏముందండి, స్టవ్ ఇట్లా ఆన్ చేయటం, క్లిక్ చేయటం అంతే కదా వెలుగుతుంది, అమ్మో నాకు భయం అనేవాళ్ళు కూడా కనపడతారు. ఎందుకని, వాళ్ళకి స్టవ్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, మంటలు వచ్చేస్తాయేమో. చూసారా, స్టవ్ వెలిగించడానికి భయపడతారు. ఎందుకని, వాళ్ళు దే హ్యావ్ డెవలప్డ్ దట్ ఫియర్ సైకోసిస్. ఫియర్ సైకోసిస్ అనే పెద్ద పదం వాడక్కర్లేదులేండి, చెప్తున్నా, ఒక రకమైనటువంటి ఫియర్. అదేంటి? ఫాల్స్ ఇమోషన్ అపియరింగ్ రియల్. అది ఫాల్సే, ఫియర్ ఈజ్ ఫాల్స్. Fear is created by external factors. మనం ఎదురుగా చూసే సన్నివేశాలకు భయపడతాం. మనం చూసే సన్నివేశాలు మనకి, మనం విన్నదాని వల్ల, మన 5 senses ఉన్నాయి కదండి. బ్యాడ్ లక్ ఏంటంటే, గుడ్ లక్ ఏంటంటే, బ్యాడ్ లక్ ఏంటంటే, ఈ 5 senses ద్వారా మనం ఈ ప్రపంచంలో జీవిస్తుంటాం. కళ్ళతో చూస్తుంటాం, చెవులతో వింటుంటాం, నాలుగుతో టేస్ట్ చేస్తుంటాం, చర్మం ద్వారా స్పృశిస్తుంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ముక్కు ద్వారా స్మెల్ చూస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే మనల్ని గైడ్ చేస్తాయని. ఇది బ్యాడ్ స్మెల్ అయితే అవాయిడ్ చేస్తాం, అది ముక్కు లేకపోతే, ముక్కు అది పసికట్టకపోతే బ్యాడ్ స్మెల్ అని ప్రమాదమే కదా. అది టేస్ట్ సరే ప్రాపర్గా, ప్రాపర్ టేస్ట్ కాదు అని ముక్కు నాలుక లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇవి 5 senses ఓకే కదా. యాక్చువల్లీ 5 senses ద్వారానే మనం ఈ ప్రపంచంలో మనం జీవనయాత్ర సాగిస్తుంటాం కదా. బట్ అవి యాక్చువల్గా మాయా, దే ఆర్ మిస్లీడింగ్. సరే, సో ఈ 5 senses ద్వారానే ఫియర్ కూడా, ఫియర్ 5 senses ద్వారానే వస్తుంది.
ఇప్పుడు మనం పడుకుంటాం, మనం నిద్రపోతుంటాం, నిద్రపోతుంటే మన శరీరం ఏదో ఏదో పాకుతుంది. లెటస్ సే నిద్ర మంచి గాఢ నిద్రలో ఉన్నాం, ఏదో పాకుతుంది. అది చిన్న జంతువు కావచ్చు, పెద్ద జంతువు కావచ్చు. అది శరీరం మీద ఎప్పుడైతే పాకటం మొదలు పెడుతుందో స్కిన్ వెంటనే చెప్పేస్తుంది. స్కిన్ ఎప్పుడైతే చెప్పేస్తుందో కమ్యూనికేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది, వెంటనే లేచుకొచ్చుడు, ఆమో లేచుతాం, ఏంటి ఏం జరిగిందని, ఏం జరుగుతుంది, ఏంటి పాకుతుందని, అంత నిద్రలోంచి కూడా లేచిపోతాం. అంటే మనల్ని ఆ స్కిన్ను అలర్ట్ చేస్తున్నది. స్కిన్ కాదులేండి, స్కిన్ కమ్యూనికేట్ చేస్తున్నది ఇక్కడ. అది బ్రెయిన్ ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, లేగు ఏదో అవుతుందని ఇక్కడ కదా. సో ఈ 5 సెన్సెస్ ద్వారానే ఇవన్నీ జరుగుతుంటాయి. ఫియర్ కూడా ఈ 5 సెన్సెస్ ద్వారానే, కళ్ళు చూసేవి, చెవులు వినేవి, లేకపోతే చూసేవి, కళ్ళు చూసేది లేదా చదివేది, లేకపోతే చెవులు వినేది, లేదా నాలుక కానీ చర్మం కానీ ముక్కు కానీ, వీటిలోంచి ఏదో భయంకరమైన వినరానిది ఏదో వింటాం, ఏంటో వింటాం, అమ్మో భయం వచ్చేస్తుంది కదా. ఈ 5 సెన్సెస్ నుంచి వస్తుంది కదా. బట్ అమ్మో నేను ఆ ట్రాఫిక్లోకి వెళ్ళను, అమ్మో నేను ఈ పని చేయను, అమ్మో నేను అది చేయను, అమ్మో నేను ఇది చేయను, ఈ అమ్మో అనేటటువంటి ఫీలింగు, దట్ ఈజ్ ఫియర్. బాగానే ఉంది, ఫియర్ గురించి చాలా ఎక్కువ భాష్యం చెప్పాను కానీ, ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ, వాట్ ఈస్ ద రెమెడీ, వాట్ ఈస్ ద రెమెడీ, హౌ టు ఓవర్కమ్ దట్ ఫియర్, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. ఎందుకంటే ఫియర్ అనేది ఫాల్స్ ఇమోషన్. అంటే భయపడొద్దని కాదు, ఎదురుగా పులొస్తే భయపడదు, భయం రాదా, భయం వస్తుంది, దానికి ఇది ఏదో చేయాలి, లేకపోతే తినేస్తుంది, మీద పడుతుంది, అంతే కదా. సో ఈ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి, పులి రావటం లాంటి సిచ్యువేషన్స్ వదిలేయండి, అదర్వైజ్ ప్రతి చిన్నదానికి. ఇప్పుడు ఎందుకు మా సిస్టర్ చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, గోళ్ళ మీద బల్లులు అవన్నీ మామూలు కదా, బొద్దింకలు ఇళ్లలో ఏముందండి, ఆ రోజుల్లో ఇళ్ళు ఏముండేవి, బొద్దింకులు ఉండేవి ఇళ్లలో. తర్వాత ములక చెట్లు ఎక్కువ ఉండేవి కదా, ఎక్కడ పడితే అక్కడ ఆ సీజన్లో గొంగళ పురుగులు తిరుగుతుండేవి, భయంకరమైన గొంగళ పురుగులు, భయంకరమైన గొంగళ పురుగులు. అవి కాక ఇంకేముండేవి, గొంగళ పురుగులు కాకుండా బల్లిలు చూసారా, జస్ట్ మినిట్, సో ఇక్కడ మా సిస్టర్ చిన్న, మేము చిన్నపిల్లం, తను చిన్నదే, హమ్మో అనేది, బల్లిని చూసి, బొద్దింకను చూసి, బొద్దింకను చూసి, బల్లిని చూసి అమ్మో అమ్మో అని భయపడి పారిపోయేది. మా ఫాదర్ ఏమో తిట్టేవాడు, ఏంటి బొద్దింకకి బల్లి, బల్లి ఏం చేస్తుంది, బల్లి ఏం చేయదు కదా, బొద్దింక ఏం చేస్తుంది, అమ్మో వినేది కాదు. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా భయపడటం అనేది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఇట్లాంటివి ఇవి ఉన్నాయి కాబట్టి అవి రియాక్ట్ అవుతున్నాయి. అటువంటి భయపడవలసిన పని లేదు. దానికి ఏంటి, హౌ టు ఓవర్కమ్ ఫియర్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సపోజ్ యూ వాంట్ టు లెర్న్ డ్రైవింగ్ అండ్ యు ఆర్ ఎఫ్రైడ్ దట్ యు మే మీట్ విత్ సమ్ యాక్సిడెంట్, ఏమో జరుగుతుందేమో, నేను బాగా నడపలేనేమో, యాక్సిడెంట్ అయితేనో, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం అయితే, అమ్మో మా వాళ్ళు ఏమంటారు అంటే, చూడండి మా చెల్లి ఏమంటుందో, మా అక్క ఏమంటుందో, మా అన్నయ్య ఏమంటాడో, మా ఆవిడేమంటుందో, లేకపోతే నా భర్త ఏమంటాడో చూసారా, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో. మనం ఎక్కువ ప్రపంచం గురించి భయపడతాం, ఆయన ఏమనుకుంటాడు, ఆమె ఏమనుకుంటుంది, లేకపోతే మా
నానేమంటాడో మా అమ్మ ఏమంటుందో ఈ టైప్ అది ఆలోచిస్తాం. ఆలోచించి ఎక్కువ ఫియర్ డెవలప్ చేసుకుంటాం. అది కాదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని రివర్స్ చేయాలి. ఈ ఫియర్ సైకోసిస్, ఈ మన ఏ సాఫ్ట్ మనలో ఏ సాఫ్ట్వేర్ అయితే డెవలప్ అయ్యిందో, ఏది అమ్మో నేను డ్రైవింగ్ చేయలేనేమో, నేను నేర్చుకోను, నాకు వద్దులే, నేను స్కూటర్ నడుపుకుంటానులే, లేకపోతే అసలు నాకు ఇవన్నీ ఎందుకు, నేను ఆటోలో వెళ్తాను, క్యాబ్ బుక్ చేసుకుంటాను, ఇప్పుడు క్యాబ్లు ఈజీగా దొరుకుతున్నాయి కదా. చూసారా? అంటే అది ఎదుర్కో పర్టికులర్ సిచ్యువేషన్ని ఆల్టర్నేటివ్స్ వెతుకుతాం. ఏంటి, కారు డ్రైవింగ్ నేర్చుకుని కారు తోలటం కంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? క్యాబ్లో వెళ్ళిపోతే పోద్దు కదా, అవసరమైతే ఆటోలో వెళ్ళొచ్చు కదా, లేకపోతే డ్రైవర్ని పెట్టుకుని డ్రైవర్ని పెట్టుకుంటాం, ఈ టైప్ ఆలోచిస్తాం కదా. బట్ మై డియర్ ఫ్రెండ్, అట్లా ఏం కాదు. విషయం ఏంటంటే నీలో ఉన్న ఫాల్స్ ఇమోషన్ని రిమూవ్ చేయి. రిమూవ్ చేయటం నేర్చుకో. దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్లా పాసిబుల్ అంటే, ఎస్ డ్రైవింగా కష్టమా? ఏంటి ఎందుకని కష్టమా? అయితే కష్టమైతే ఎంతమంది, వీళ్ళందరూ ఎంతమంది, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, సరే లేడీస్ తీసుకుందాం. ఎందుకంటే ఎక్కువ లేడీస్ ఎక్కువ భయపడతారు, జెంట్స్ కంటే కూడా లేడీస్ ఎక్కువ భయపడతారు. సరే, చాలామంది లేడీస్ ఏంటి మా చుట్టుపక్కల వీళ్ళు వాళ్ళు, ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా లేడీస్ చక్కగా నడిపిస్తున్నారండి. సిటీల గురించి నేను మాట్లాడటం లేదు. ఏంటి మా ఈ అమ్మాయి నడిపిస్తుంది, ఆ అమ్మాయి నడిపిస్తుంది, మా ఫ్యామిలీలో మా కోసనిన్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు చక్కగా నడిపిస్తుంటారు, బ్రహ్మాండంగా, చాలా బాగా, మామూలుగా కాదు చాలా బాగా నడిపిస్తుంటారు ఆడపిల్లలే. ఎట్లా అంటే, దే డోంట్ హ్యావ్ ఇట్, దే డిడ్ నాట్ హ్యావ్ ఇట్ సిటీలో. వాళ్ళు ఎక్కడంటే మన ఏపీలో పెద్ద సిటీల్లోనే, ఏపీ తెలంగాణ అంటే 700 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా నడిపేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విశాఖపట్నం చెప్పండి ఎంత దూరం నడిపేస్తారు సింగిల్ హ్యాండెడ్గా. లేకపోతే తిరుపతి టు విశాఖపట్నం ఎంత దూరం చెప్పండి, సింగిల్ హ్యాండ్ నడిపేస్తారు అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు 20స్లో ఉన్నారు. హౌ ఇట్ హ్యాపెండ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దే థింక్ దే కెన్. దే కెన్ దే థింక్ దే కెన్. ఇది ఈ కొటేషన్ ఎక్కడో చదివానండి. ఇవి పక్షులు ఎగురుతూ ఉంటాయి, పక్షులు ఎగురుతూ పిక్చర్ ఉంటుంది, పక్షులు ఎగురుతూ ఉంటాయి, దాని మీద క్యాప్షన్ దే కెన్ అంటే ఏంటి, దే కెన్ ఫ్లై బికాస్ ఇట్ ఈస్ దెన్, ఇక్కడ లేదనుకోండి, దే కెన్ ఫ్లై బికాస్ దే థింక్ దే కెన్ ఫ్లై. మనం మేము ఎగరగలం అనుకుంటే ఎగురుతున్నాయి అంతే, మేము ఎగరలేమనుకుంటున్నాం ఎగరటం లేదు అంతే. అంటే మన బాడీ, హ్యూమన్ బీయింగ్ ఎగరలేడు కదండి, బాడీ కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేయదు కదండి. అంటే అట్లా హ్యూమన్ బాడీలో కూడా ఎగిరే వాళ్ళు ఉన్నారనుకోండి, అది దానికి పెద్ద సాధన చేయాలి. అలా కాకుండా ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ కొన్ని ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవి ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటే మనం ఎగురుతాం, ఎగురుతున్నారు ఇప్పుడు, ముందు అవి వచ్చేస్తాయి. ఈ ట్రాఫిక్లు గీఫిక్లు ఈ బాధలు పడలేక అవి ఇండివిజువల్గా ఎగిరే ఇవి వచ్చేస్తే, ఇప్పుడు ఇవి రాలేదా, డ్రోన్స్ రాలేదా, డ్రోన్స్ లాగానే ఇండివిజువల్ ఫ్లయింగ్ వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. అప్పుడు మళ్ళీ అప్పుడు వేరే రిస్ట్రిక్షన్స్ వస్తాయి, అప్పుడు వేరే రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ వస్తాయి, తప్పదు కదా. ఎగిరేవాడు ప్రమాదమే కదా, ఎగిరే ఏదైనా పట్టుకుపోగలడు. చెప్తున్న ఎగ్జాంపుల్, దే కెన్ ఫ్లై బికాస్ దే థింక్ దే కెన్ ఫ్లై. ఈ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఈ ఈత స్విమ్మింగ్ బాగా చేసే స్విమ్మింగ్ చేసేవాళ్ళు, వాళ్ళలో ఆ భయం రాలేదన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎస్ వీ కెన్, సో దే ఆర్ ఏబుల్ టు డూ. వీళ్ళు అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, వాళ్ళు ఆ ఫియర్ ఎలా డెవలప్ చేసుకున్నారంటే, యాక్సిడెంట్స్ను తలుచుకుని, ట్రాఫిక్ను తలుచుకుని,
తర్వాత యాక్సిడెంట్స్లో జరిగిన ప్రమాదాలు, ప్రమాదాలు అవన్నీ నెగిటివ్ సైడ్ చూసుకుని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూడటం మొదలు పెట్టాలి, నెగేట్ చేయాలి. ఎట్లా పాజిటివ్ సైడ్ అంటే, ఏంటి ఆ అబ్బాయి అతను కుర్రాడు నడిపిస్తున్నాడు, ఇదిగో ఈ అమ్మాయి చిన్న అమ్మాయి నడిపిస్తున్నది, ఆవిడ ముసలావిడ ఆవిడ నడిపిస్తున్నది, ఆహా ముసలావిడ కారు నడిపిస్తున్నది, చిన్న అమ్మాయి నడిపిస్తున్నది, చిన్న అబ్బాయి నడిపిస్తున్నాడు, ఈ అబ్బాయి నా అనుమానం 18 ఇయర్స్ లేవేమో అయినా నడిపిస్తున్నాడు, ఓహో వీళ్ళందరూ నడుపుతున్నారు, వాట్ ఈజ్ రాంగ్ విత్ మీ, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ కాంట్ డూ, దట్ ఐ డోంట్ హ్యావ్ కరేజ్. సో యూ మస్ట్ మస్టర్ కరేజ్. ఈ కరేజ్ని పెంచి పోషించాలి, కరేజ్ని డెవలప్ చేసుకోవాలి. ఎస్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్. అది నేను చేయలేకపోవటం ఏంటి, అంతేకాదు నేను అది చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, అది చేయగలిగాను, ఇచ్చేయగలిగాను, నేను ఎంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, అట్లాగా అట్లా మనం ఎఫిషియెంట్గా చేయగలిగిన పనులు, ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుని నేను చేయలేనేమో, నేను నడపలేనేమో, నా వల్ల కాదేమో అన్నటువంటి ఫియర్ తాలూకు ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి 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 ఏర్పారాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా మన థాట్ ప్రాసెస్ ద్వారా రిపీటెడ్ థాట్స్, నేను ఎందుకు చేయలేను, ఎందుకు నడపలేను, ఎందుకు నేర్చుకోలేను, ఏం పర్లేదు, నా వీళ్ళందరూ నాకన్నా గొప్ప, వీళ్ళంతా ఈ కారులు నడిపేవాళ్ళంతా నాకన్నా గొప్ప, ఏమవుతుంది, ఏం కాదు జాగ్రత్తగా నడిపితే సరిపోతుంది, వీళ్ళందరికీ అవటం లేదుగా యాక్సిడెంట్స్, నాకెందుకు అవుతుంది. నేనేమైనా డఫరా, నేనేం డఫర్ని కాదు, ఐఎమ్ ఈక్వల్లీ కాంపిటెంట్, ఐఎమ్ ఈక్వల్లీ ఎఫిషియెంట్. అంటే సింప్లీ స్పీకింగ్ ఇది ఉండాలి. ఏది ఉండాలి, ఇది మేనేజ్మెంట్లో, మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి ఇట్లాంటివన్నీ వీళ్ళు ఇవన్నీ వీళ్ళు చదివే ఉంటారు. ఇఫ్ దే కెన్ సో కెన్ ఐ, ఇది మేనేజ్మెంట్ బుక్స్లో చాలా పాపులర్ సేయింగ్. ఇఫ్ దే కెన్ సో కెన్ ఐ, ఇఫ్ యూ కెన్ సో కెన్ ఐ. నువ్వు చేయగలుగుతున్నావు కాబట్టి నేను చేయగలను, ఆ స్పిరిట్ డెవలప్ కావాలి. వీళ్ళందరూ నడపగలుగుతున్నారు, ఐఎమ్ నాట్ ఎన్ ఇన్ఫీరియర్ స్టఫ్, ఏంటి నేను ఇలా ఎందుకు అనుకుంటున్నాను నడపలేనని, నో 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 ఐ కెన్, ఐ డూ ఇట్, ఐ విల్ షో ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్ దట్ ఐఎమ్ వర్త్. ఆ ఫైటింగ్ స్పిరిట్ కావాలి, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎరైజ్ కావాలంటే డెవలప్ చేసుకోవాలి. ఇఫ్ దే కెన్ సో కెన్ ఐ, వాళ్ళు నడపగలేంది నేను నడపలేనా, లెట్ మీ డూ ఇట్, లెట్ మీ ట్రై ఇట్ అండ్ లెట్ మీ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ, లెట్ మీ షో ఇట్, లెట్ మీ ప్రూవ్ ఇట్ దట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్. చూసారా, ఇంకా కావాలంటే సక్సెస్ఫుల్గా కారు నడుపుతున్న వాళ్ళతోటి కొంచెం అసోసియేట్ అయ్యి కొంచెం ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుతూ, మీరు ఎట్లాగా డ్రైవ్ చేస్తారు, ఏం చేస్తారు, ఈ చేస్తారు, అందులో ఈ ప్రాబ్లం ఉండదా, ఆ ప్రాబ్లం ఉండదా, అదా ఇదా అని పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఏమవుతుందంటే, మనకు తెలియకుండా వాళ్ళు ఎలాగో సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు కదా, వాళ్ళు చక్కగా వాళ్ళు చెప్తారు, అంటే దే విల్ గివ్ సమ్ స్టిమ్యులేషన్, అంటే వాళ్ళు ఎంకరేజ్మెంటు, వాళ్ళ కాన్ఫిడెన్సు మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా నడుపుతున్నారు, సో ఆ కాన్ఫిడెన్స్ మనకి వస్తుంది కొద్దిగా, అమ్మమ్మ నేను తప్ప అన్నితర సాధ్యం కాదు, ఇది నేను కాబట్టి నడుపుతున్నాను, ఇంత బాగా నడపగలుగుతున్నాను, మీరెవరు నడపలేరు, మీరు అసలు నడపలేరండి అని చెప్పరు కదా ఎవరును. అట్లా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండటమే, అంటే ఇదేదో కొంచెం అబ్నార్మల్ సైకాలజీ, ఇదేదో కొంచెం తేడాగా కనబడుతుంది, వీడేమిట్రా ఇలా అంటున్నాడు, లేకపోతే ఈవిడేమిటి ఇలా అంటున్నది అనుకుని పక్కన పెట్టేయడమే. అలా అనరు, ఏం కష్టం కాదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ల గురించే మాట్లాడాల్సి వస్తే అంతా ఆటో గేర్ సిస్టమే కదండి. ఆటో గేర్ సిస్టంలో అసలు ఒక్కాలేగా రెండు కాళ్ళతో పనే లేదు, ఒక్క కాలు తోటి నడిపేయటమే కారుని. ఆటో గేర్ సిస్టమ్ ఏముంది, ఈజీ. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది కూడా పోయి ఏమి లేదు, మనం
ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ ప్రోగ్రామింగ్ అడుగు నొక్కేస్తే అది తీసుకెళ్ళిపోతుంది. డ్రైవర్తో పని లేదు కదా, అది కూడా వచ్చేస్తున్నది అనుకోండి. సో ఇన్ ద మీన్ టైం ఇప్పుడు మాన్యువల్గా మనం డ్రైవ్ చేయాలి కదా, డ్రైవ్ చేయటం గురించి నేర్చుకోవటం విషయంలో మనకి ఇన్హిబిషన్స్ ఉండక్కర్లేదు. ఎందుకు ఉండక్కర్లేదు? ఆ ఇన్హిబిషన్స్ మనలో ఉన్నాయి, మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఇన్హిబిషన్స్, డౌట్స్, ఫియర్స్ మనమే రిమూవ్ చేసేసి బయటికి పారేయాలి, తీసి పారేయాలి. అది మన చేతిలో ఉంది, ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ యుల్ గెట్ ఇట్. సో ఏ పని అయితే, ఏ పని నుంచి అయితే, ఏ పని వల్ల అయితే మనకి భయం వేస్తుందో ఆ పని అసలు అన్నిటికంటే ముందు చేసేయాలి. నేను చాలాసార్లు దీని గురించి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పినట్టున్నాను. చెప్పింది చరిత చరణం అవుతుంది. మరి డేవిడ్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏదో ఫార్షా అతని పేరేంటి, ఇప్పుడే మర్చిపోయానేంటి, అతను చాలా చాలా మంచి రైటర్. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, చాలా సంవత్సరాలు అయింది చదివి. డేవిడ్ ఏదో ఉందిలేండి, వదిలేయండి. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్లో ఆయన అయితే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు. మా అమ్మగారికి ఈ అంట్లు, డిషెస్ వాష్ చేయటం, ఎందుకంటే పని వాళ్ళు ఉంటారు కదా ఫారిన్లో, వెరీ ఎక్స్పెన్సివ్, ఈ డిషెస్ వాష్ చేయటం అవి ఇవి అంటే కొద్దిగా చికాకు. ఒక రకమైన ఆ చికాకు యాక్చువల్గా అది ఫియరే. ఏ పని అయితే మనకి నచ్చదో, ఇష్టం కాదో, అది యాక్చువల్గా ఫియరే, ది అదర్ ఫార్మ్ ఆఫ్ ఫియర్. చూసారా, ది అదర్ ఫార్మ్ ఆఫ్ ఫియరు. అందుకనే ఆ పని ముట్టుకోం. సో మా అమ్మ అందుకని లేవగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి డిషెసే ఫస్ట్ రాగానే ముందు అదే పని చేసేసేదట. ఎందుకని, అదంటే అదంటే తనకు నచ్చదు. తర్వాత నచ్చటం వల్ల, నచ్చకపోవటం వల్ల ప్రొక్రాస్టినేషన్, నచ్చకపోవటం వల్ల ఆ పని నుంచి తప్పించుకోవటానికి మైండ్ ఎంతసేపు వెనక లాగుతూ ఉంటుంది. ఇంకో పని, నేను టీవీ చూస్తాను, లేకపోతే ఇది చేస్తాను, ఇల్లు ఉడుస్తాను, లేకపోతే అదేదో చూస్తాను, వాషింగ్ మెషిన్లో ఏదో చేస్తా. అంటే ఏంటి, ఆ పని తప్ప, డిషెస్ తోమటం తప్ప ఏ పని అయినా చేస్తానని, అంటే దాని నుంచి తప్పించుకోవటం, అదే ఫియర్ అంటే. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడీ. నేను అనుకోవటం, నాకైతే పుష్అప్లు చేయటం అంటే నాకు ఇష్టం కూడా, ఇష్టమేం కాదు, కానీ పుష్అప్లు చేయటానికి ఏదో ఫియర్ ఉంటుంది, ఉందేమో, బహుశా ఉంటుందేమో. నేను ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏది ఫస్ట్ పుష్అప్లు చేయకుండా ఏ ఎక్సర్సైజ్ చేయటం ఏంటి, చాలా ఇంపార్టెంట్ కదా. మంచి పుష్అప్లు అనేవి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్ కదా. చెప్పాలంటే సిట్అప్లు, పుష్అప్లు రెండు కూడా మంచివేలేండి. అందులో ఏజ్ పెరిగే కొద్దీ ఈ పుష్అప్లతో పాటు సిట్అప్లు కూడా బాగానే ఉంటాయి. గుంజీలు అంటాం కదా, చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్లు గుంజీలు తీయించేవాళ్ళు, గోడ కుర్చీలు వేయించేవాళ్ళు, మా ఇంట్లో మా అన్నలు కూడా తీయించేవాళ్ళు ఆ పని. అందుకని ఇప్పటి వరకు నాకు ఆ గుంజీలు తీయటం అవన్నీ చాలా ఈజీ, కష్టం అనిపిస్తుంది, చాలా ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు కూడా. చాలా అవసరం, లెగ్స్కి బాగా ఎక్సర్సైజ్ కావాలి. అఫ్ కోర్స్ మంచిది అనుకోండి. ఈ పుష్అప్లు అంటే భయం, ఫియర్ కదా. నేను చాలా గమనించాను క్లోజ్గా, అవి చేసి అన్నీ చేసి మళ్ళీ కూర్చోవటం, అదేదో చూడటం, ఇదేదో చూడటం, లేదో లేకపోతే మొబైల్ తీసుకుని వాట్సాప్లు చూడటం. ఆ పుష్అప్లు చేయటానికి వచ్చే టైంకి ఎందుకు పుష్పం చేస్తున్నాను నేను బాగా అనలైజ్ చేసుకున్నాను. అంటే అక్కడ కొంచెం స్ట్రెయిన్, కొద్దిగా లైట్గా స్ట్రెయిన్ ఉంటుంది కదా, మైండ్ ఎక్కడో రికార్డ్ చేసేసి ఇది కొంచెం స్ట్రెయిన్ అబ్బా, ఇది ఎందుకు అబ్బా, ఇది ఎందుకు ఇది చేయొద్దబ్బా అని ఆటో సజెషన్ ఇచ్చేస్తున్నది అనమాట మైండ్లో. అంటే ఒక రకమైన ఫియర్ క్లాట్ అయిందంటారు, బ్లడ్ క్లాట్ అయినట్టు ఎక్కడో అయిపోయింది అది. అప్పుడు అందుకని ఆ తర్వాత నేను గుర్తించి, ఏం లేదు గుర్తించడమే, దేర్ ఈజ్ ఓన్లీ డిలే ఇన్ ఐడెంటిఫైయింగ్. వన్స్ యూ ఐడెంటిఫై, ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఐడెంటిఫై చేయటంలోనే టైం పడుతుంది. ఆహా, గుర్తించి ఆ ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేసినా చెప్పైనా నో, పుష్అప్లు మాత్రం చేసి తీరుతాను అని ఫస్ట్ పుష్అప్లే చేయటం, భయాన్ని భయపెట్టడం, అంతే, ఏమి లేదు. సింపుల్గా ఏ పని అయితే మనకు తెలియకుండానే డాడ్జింగ్ చేస్తామో, పోస్ట్పోన్ చేస్తూ ఉంటామో, ఆ పని అంటే మనకి భయం ఉన్నది అని అర్థము. అందుకని ఆ పని అన్నిటికంటే ముందు చేసేయాలి.
చూసారా, సైకిల్, నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో సైకిల్ ఉండేది, ఎప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని. సైకిల్ శుభ్రంగా నీట్గా తుడిస్తే అది బాగుంటుంది, పనిచేస్తుంది, నీట్గా ఉంటుంది, మన బట్టలు పాడవు, లేకపోతే పాడవుతాయి, పార్ట్లు పాడైపోతాయి. సైకిల్ అదేనా, ఇప్పుడు మనం స్నానం చేయటం, ఒళ్ళు శుభ్రం చేసుకోవటం, స్నానం చేయటం ఎంత ఇంపార్టెంటో ముఖ్యం, సైకిల్ శుభ్రంగా నీట్గా పెట్టడం ఒక ఇంపార్టెంటు. అది మరి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఇంట్లో, మా ఇంట్లో మా ఫాదర్ దగ్గర నుంచి, బ్రదర్స్ దగ్గర నుంచి. కానీ నేను కాలేజీకి వెళుతూ వెళ్ళేవాడిని, సైకిల్ వాడేవాడిని, కానీ ఆ సైకిల్ తుడవటానికి వచ్చేటప్పటికి భయం వేసేది, బద్ధకం వచ్చేసేది, బద్ధకం భయము ఇంకేవో వచ్చేసేవి. అది ఇప్పుడు అనిపిస్తున్నది నాకు, ఆ సైకిల్ తుడవటం అనే ప్రక్రియ మీద నాకు ఒక రకమైనటువంటి భయం ఉందన్నమాట. అందుకనే చేసేవాడిని, ఏదో తప్పదురా అన్నట్లుగా చేసేవాడిని, లేకపోతే పాడైపోతుంది అని. సో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆ అది భయానికి సంబంధించిందే అవుతుంది. దాన్ని పారద్రోలటానికి నెగిటివ్, ఏ విషయం అయితే, ఏ విషయంలో అయితే భయపడుతున్నామో అది ఫస్ట్ చేసి పారేయటం, ఆలోచించకుండా. ఆలోచించడం, ఎనలైజ్ చేయటం మొదలు పెడితే, ఆలోచించడం మొదలు పెడితే మైండ్ ఏం చేస్తుందంటే మనల్ని వెనక లాగేస్తుంది. ఎందుకులే ఇప్పుడు పుషప్లు, ఎందుకులే పుషప్లు చేయకపోతే ఏమవుతుందిలే, సిటప్లు చేసావు కదా, గుంజీలు తీసుకున్నావు, తీసావు కదా, బాగానే ఉంది కదా, ఇంకో 10 గుంజీలు తీసే. ఆ గుంజీలు అంటే భయం ఎందుకు లేదంటే, చిన్నప్పటి నుంచి గుంజీలు తీసి 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 స్కూల్లోను ఇంట్లోనూ గుంజీలు తీసి అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ భయం పోయింది. ఇది అలవాటు అంతగా లేకపోవడం వలన భయం మిగిలిపోయింది. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వాట్ ఎవర్ యూ డూ ఆర్ యూ డోంట్ డూ, డోంట్ సిట్, డూ ఇట్ ఫస్ట్. అంటే డూ సిట్అప్స్, డూ పుషప్స్ ఫస్ట్. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఇదే కాదు, ఏదైనా అప్పుడు డెవలప్ చేసుకున్నప్పుడు ఫియర్ రాదు. ఫియర్ నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో చాలా పనులు చేయగలుగుతాం. లేకపోతే దట్ కెన్ బి ఎక్స్పెన్సివ్. మనం డ్రైవర్ని పెట్టుకుంటే జీతం కదా, తర్వాత ఎక్కడ పెడితే, ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏ టైంలోనైనా వెళ్ళాలంటే మనం మన కారుని తీసుకుని మనం వెళ్ళటం వేరు, డ్రైవర్ని పిలవటం, ఆ పిల్ల టయానికి డ్రైవర్ లేడు రాడు అప్పుడు. తర్వాత కాస్ట్, ఎక్స్పెన్సెస్, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదా, ఊరికే కారు డ్రైవింగ్ గురించి చెప్తున్నా, డబ్బులు ఖర్చు అవుతాయి, కన్వీనియంట్ కూడా కాదు. మన కన్వీనియంట్ టైంలో మనమే డ్రైవర్ అయితే మనకు కావాల్సిన టైంలో కారు తీసి వెళ్తాం కదా. సో కారు డ్రైవింగ్ అనండి, స్విమ్మింగ్ అనండి, పుషప్లు అనండి, లేకపోతే ఇంకేదన్నా చెప్పండి, వీటికి మనం ఆ పని చేయటం గురించి ఆలోచిస్తూ వెనక్కి తగ్గుతున్నాము అంటే మనలో ఫియర్ ఉంది అని. ఆ ఫియర్ని నెగేట్ చేసుకుని, ఓవర్కమ్ చేసుకుని, ఎస్ ఇఫ్ దే కెన్ సో కెన్ ఐ, దే కెన్ బికాస్ దే థింక్ దే కెన్. చాలా సింపుల్ అండి, లైఫ్లో చిన్న సింపుల్ థింగ్సే మనం మిస్ అయిపోతుంటాం. చూసారా, సారీ చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. సో పీపుల్, హౌ టు హ్యాండిల్ పీపుల్ విత్ అబ్నార్మల్ సైకాలజీ. ఈ అబ్నార్మల్ సైకాలజీ ఏంటండి ఇది? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ అబ్నార్మల్ సైకాలజీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబ్నార్మల్. మన అందరిలోనే అబ్నార్మాలిటీ ఉందండి, కామన్నెస్. ఆ అబ్నార్మాలిటీ ఎప్పుడు వస్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్లో వస్తుంది. కార్ల ట్రూమన్ నేను చెప్పాను కదా, ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై. ఆ పుస్తకం ఫ్రీగా కూడా దొరుకుతుంది అనుకుంటాను గూగుల్లో. ఈ రోజుల్లో అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. డాక్టర్లు రాసింది సార్, మామూలు డాక్టర్లు కాదు వాళ్ళు, అది సైకో ఎనాలిసిస్. ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై, చాలా గొప్ప పుస్తకం అది, ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై. సో అదంతా పుస్తకం అంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ విషయం ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అబ్నార్మల్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అబ్నార్మల్ సైకాలజీ. అయితే నాలో అబ్నార్మాలిటీ ఎప్పుడు వస్తుంది, మీలో ఎప్పుడు వస్తుంది? వస్తుంది, ఎప్పుడో వస్తుంది. అయితే మనందరిలో, మోస్ట్ ఆఫ్ అజ్, మనందరిలోనూ నార్మల్ సైకాలజీ ఎక్కువ ఉంటుంది, రేర్గా అబ్నార్మాలిటీ బయటకు వస్తుంది. కొంతమందిలో అకేషనల్గా వస్తూనే ఉంటుంది, అది ఆ పర్టికులర్ ఏరియా ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. కొందరిలో అయితే కాన్స్టెంట్గా ఉంటుంది అబ్నార్మాలిటీ, ఎవరిలో అయితే ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అంటే 365 డేస్
24 అవర్స్ ఉండక్కర్లేదు, 7 డేస్ ఉండక్కర్లేదు, ఆల్మోస్ట్ ఉంటుందనుకోండి, వాళ్ళని పిచ్చి వాళ్ళు అంటాం. వాళ్ళని తీసుకెళ్ళి లునటిక్ అసైలంలో పడేస్తాం, పడేస్తాం కదా. వాళ్ళు కాకుండా అకేషనల్గా అప్పుడప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు అబ్నార్మాలిటీ. కొంతమంది మీలాంటి నాలాంటి వాళ్ళేమో రేర్గా ఎగ్జిబిట్ చేస్తాం. ఏంటి అది? అది వ్యాధ మూల కారణం ఏంటి? సరే, ఎనీవే, ఇప్పుడు టైం డజ్ నాట్ పర్మిట్, చాలా టైం తీసుకున్నట్టున్నాను, మరి మీ టైం కూడా ప్రెషస్సే కదా. సరే, ఇది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి. ఓకే, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, హ్యాపీ సండే టు ఆల్ ఆఫ్ యూ. అంతేకాదు, హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్, ఎందుకంటే నెక్స్ట్ సండేకి వచ్చేటప్పటికి ఉగాది వెళ్ళైపోతుంది కదా, అందుకని అడ్వాన్స్గా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సెలబ్రేట్, హలో, రిమెంబర్ వన్ థింగ్, లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ సెలబ్రేషన్. హలో హలో, వింటున్నారండి? లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ సెలబ్రేషన్. వాట్ ఎవర్ యూ డూ, ఇన్ వాట్ ఎవర్ వే యూ లివ్, యువర్ గోల్ అండ్ పర్పస్ షుడ్ బి టు సెలబ్రేట్ లైఫ్ నో మ్యాటర్ వాట్, కదండి? దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ మై లైఫ్. లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ సెలబ్రేషన్, నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. టాన్లో అంటే డిసైడ్ అయిపోవాలి ప్రతి వ్యక్తి కూడా, నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ బి ద సర్కమ్స్టాన్సెస్. బాస్ ఏంటేంటో ఆఫీసులో ఏ పెద్ద తలకాయ నొప్పివాడు, ఏంటో ఏవో చేస్తుంటాడు, ఏవో చెప్తుంటాడు బాస్, లేకపోతే వైఫ్ని అబ్బా ఏదో ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఇంట్లో నస భార్య మన తల్లిదండ్రుల మీద, మన అక్క చెల్లెలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏవో చెప్తూ ఉంటే మనం నెగిటివ్ అయిపోతుంటామండి. ఇప్పుడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, అంతే. కొంతమంది కొంతమంది విషయంలో అలా జరుగుతుంది. వేమన్ గారే రాశారు కదా, కంటిలోని నలుసు ఏంటి, చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వదాభిరామ వినరమేమని. ఇంటిలోని పోరు అంటే ఇంటికి వెళ్దామంటే అబ్బా ఏం సుణుగుద్దో, ఏం చెప్పుద్దో, ఏం అరుస్తుందో, ఏం చేస్తుందోరా బాబు అని తలపట్టుకునే భర్తలు, అబ్బో మా ఆయన వస్తున్నాడా అమ్మో తలకాయ నొప్పి, వేరంగం ఏంటేంటో, చెత్త చెత్త కింద ఏంటి, ఎట్లా ఉంటుందో, ఎట్లా బిహేవ్ చేస్తాడో అంటే, ఆయన వస్తున్నాడంటే, వచ్చాడు అంటే, ఉన్నాడు అంటే సరే అట్లాగా, లేకపోతే అమ్మో ఇంటికి వెళ్తున్నాను నా భార్య ఏంటి పరిస్థితి అని, లేకపోతే ఇంటికి వెళ్తున్నా మా ఫాదర్ ఏమా ఏమంటాడో, లేకపోతే మా మదర్ ఏం తిడుతుందో, లేకపోతే బ్రదరు సిస్టరు ఏ కావచ్చు, ఆఫీసులో బాసు, ఇట్లాగా డిఫరెంట్ సిచ్యువేషన్, టిపికల్ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి అసౌకర్యం కలుగుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీ షుడ్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ సెలబ్రేటింగ్ అవర్ లైఫ్ నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్ అవర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్, నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్స్ వీఆర్ పాసింగ్ త్రూ, అది నేర్చుకోవాలి. దట్ ఈస్ ద రియల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండి. ఓకే, మీకు కొంతమందికి నేను ఇప్పుడు మాట్లాడింది అర్థమై ఉండదు, కొంతమందికి బాగా అర్థమై ఉంటుంది, బట్ వదిలేయండి. సో ఇది నెక్స్ట్ టాపిక్ అండి, నెక్స్ట్ మాట్లాడతాను. అయితే మీరు ఈరోజు విన్నదాని గురించి మీ అభిప్రాయాలు, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇంట్రాక్షన్ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్. ఇంట్రాక్షన్ అంటే ఏంటి, వన్ సైడెడ్గా నేను మాట్లాడుతూ ఉండటమే కాదు, మీరు కూడా కొంచెం మాట్లాడండి, మీ మనసు విప్పి మాట్లాడండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి, కామెంట్ చేయండి, గుడ్ బ్యాడ్ అగ్లీ బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఐ వాంట్ టు సీ యువర్ కామెంట్స్. సండే వాళ్ళు ముఖ్యంగా కామెంట్స్ పెద్దగా పెట్టరు, మీరు ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టండి పర్వాలేదు, ఎవరో ఒక ఆయన పెట్టాడు అంతా ట్రాష్ అన్నాడు, ఏదో ఏదో పెట్టాడు, ఓకే హీఈస్ రైట్, ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ ఒపీనియన్. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.